Namaste. Welcome to Diet Menu. కథలు కథలుగా సాగుతూ కంచుకి చేరేదే జీవితం. అలాంటి ప్రతి కథలో కూడా ఆరోగ్యం అనేది ఒక ఫస్ట్ ప్రయారిటీగా ఉంటే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగ మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ డైట్ మెను. ఈరోజు మనం వారంలో 5వ రోజు అంటే చివరి రోజు అనమాట. సో మనం ఈ వారం మొత్తం కూడా పెలాగ్రా గురించి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. పెలాగ్రా అంటే ఏంటి అండ్ పెలాగ్రాలో ఏ రకాలు ఉంటాయి, మనకి సిమ్టమ్స్ ఏమేం కనిపిస్తూ ఉంటాయి అండ్ పెలాగ్రా వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఈ విషయాలన్నీ మనం చాలా డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, అంటే ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో అండ్ ఒక సరికొత్త రెసిపీతో మనం మొదలు పెట్టేద్దాం. మరి ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారిని పిలవాలి కదా. మరి ఇంకెందుకు లేట్, తనను కూడా పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ లహరి. హాయ్ లహరి గారు. హాయ్ చైతు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈసారి మనం వారంలో లాస్ట్ డేకి వచ్చేసాం కదా పెలాగ్రా గురించి. ఇంతకు ముందు కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అండ్ మీ నుంచి నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అండ్ ముందుగా మరి పెలాగ్రాకి సంబంధించి మరి ఈరోజు ఏ రెసిపీని చేసి చూపించబోతున్నారు? ఈరోజు మనం పీనట్ బటర్ హనీ శాండ్విచ్ చేసుకుందాం. ఓకే, పీనట్ బటర్ హనీ శాండ్విచ్. నాకు ఇందులో పీనట్స్ అలాగే హనీ అండ్ బటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మరి దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరి ముందుగా పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పీనట్ బటర్ హనీ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పీనట్ బటర్, బటర్, హనీ, ఎండు ద్రాక్ష, బాదం ముక్కలు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో మరి ఈ పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి మరి ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ముందు మనం బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం శాండ్విచ్ కోసం. ఓకే, పెనం తీసుకుందాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. ఓకే, సో మరి ఈ పెలాగ్రా ఉంది కదా, ఈ పెలాగ్రా అనేది నాకు ఈ 4 రోజుల నుంచి ఒక చిన్న డౌట్ వస్తుంది. మామూలుగా ఇది మనం ఫుడ్తోనే ఫుల్గా రికవరీ చేసుకోవచ్చా లేకపోతే ఖచ్చితంగా మెడిసిన్ వాడాలా? సో జనరలీ పెలాగ్రా వచ్చేది రీజన్ మనకి B3 తక్కువ ఉంటే అని చెప్పుకున్నాం. ఈ నయాసిన్ అనేది దగ్గర మెన్కి కానీ విమెన్కి కానీ ఎనీవేర్ బిట్వీన్ 14-18 మిలీగ్రామ్స్ అ డే మనకి నయాసిన్ కావాలి. సో ఇంతవరకు డైట్లో వస్తూ ఉంటే కనుక మనకు అసలు పెలాగ్ర రాదు. అలా కాకుండా షార్టేజ్ ఉండి మనకి ఆల్రెడీ బాడీలో చాలా తక్కువైంది అన్నప్పుడు ఒక్కొక్కసారి డైట్తోనే కంప్లీట్ రికవరీ పాసిబుల్ కాకపోవచ్చు. బికాజ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నయాసిన్ ఉన్నటువంటి ఫుడ్స్ అన్నీ కూడా కంప్లీట్లీ మనకి డైలీ బేసిస్లో తీసుకునేంత లేదన్నమాట. అంటే ఎస్పెషలీ లివర్ కానీ నాన్ వెజ్ కొన్ని ఐటమ్స్ కానీ ప్రతిరోజు తీసుకోవడానికి కుదరదు. అట్లాగే మనకి నయాసిన్ కావాల్సిన అమౌంట్లో రావాలంటే అంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్ సప్లిమెంట్స్. అలాగే కేవలం అండర్లైన్ కాజ్ ఓన్లీ నయాసిన్ సప్లిమెంటేషన్ కాకుండా ఒకవేళ దీనికి అయిన డ్యామేజ్కి, ఇప్పుడు రకరకాల 3 Ds ఉన్నాయి కదా, ఆ 3 Ds మూలాన అయిన డ్యామేజ్కి కూడా అది ప్రివెంట్ చేయడానికి లేదంటే కొంచెం బెటర్ అవ్వడానికి, కండిషన్ బెటర్ అవ్వడానికి ఏమైనా మెడికేషన్స్ ఉంటే అవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఏదేమైనప్పటికీ మనం డాక్టర్ సలహాతోనే మెడిసిన్ తీసుకోవడమైనా లేకపోతే డైట్తో చేయడమైనా సరే కరెక్ట్గా ఇదే డాక్టర్ కానీ లేకపోతే క్వాలిఫైడ్ డైటీషియన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకొని చేసుకోవాలి తప్ప మనం ఇంట్లో హెల్దీగా తింటాం కాబట్టి దీనికి మనకి ఏమీ మెడిసిన్ అవసరం లేదు అనుకుని అయితే అనుకోకూడదు. ఓకే, సో మరి నాకు తెలిసి ప్యాన్ హీట్ అయింది. సో ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము. బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి కొంచెం బటర్ వేసి టోస్ట్ చేసుకుంటాము. మామూలుగా పీనట్ బటర్ శాండ్విచ్ జనరలీ టోస్ట్ చేయని బ్రెడ్తో చేసేసుకుంటారు, కానీ టోస్ట్ చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పీనట్ బటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కూడా. సో టోస్ట్ చేసిన బ్రెడ్ మీద అప్లై చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. బ్రెడ్ స్లైసెస్ చుట్టూ కూడా కొంచెం మరి ఈ పెలాగ్రా వచ్చిన తర్వాత సో పూర్తిగా రికవరీ అయిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎర్లీ స్టేజెస్లో కనుక జస్ట్ ఈ డెర్మటైటిస్ కానీ డయేరియా కానీ కొంచెం ఇవి రాగానే రికగ్నైజ్ చేసినట్టయితే సాధారణంగా ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ చూస్తే ముందు నయాసిన్ సప్లిమెంటేషన్ ఇస్తారు. నయాసిన్ సప్లిమెంటేషన్తో సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా అది కంటిన్యూ చేస్తే కనుక కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది.
అయితే బాగా ఇప్పుడు డెమెన్షియా వరకు వెళ్ళి అందులో కూడా ఎస్పెషలీ ఈ నయాసిన్ కంటిన్యూస్గా తక్కువ లెవెల్స్లో ఉండి చాలా కాలంగా క్రానిక్గా డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక అల్జైమర్స్ అట్లాగనే పార్కిన్సన్స్ డిసీజ్ బ్రెయిన్కి సంబంధించినవి వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు అయితే మాత్రం అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. సో దాని నుంచి రికవరీ అనేది కష్టమవుతుంది. ఒకసారి టోస్ట్ బ్రౌన్ అయింది ఒక సైడ్, సో సెకండ్ సైడ్కి టర్న్ చేసుకో. ఓకే, సో మరి పెల్లాగ్రా వచ్చిన తర్వాత సో మనం కనిపెట్టడానికి చాలా కష్టమవుతుంది అని వాటి లక్షణాలు ఉన్నారన్నారు కదా. సో డెమెన్షియా వచ్చినప్పుడు బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలా బ్రెయిన్కి ఎఫెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం పూర్తిగా రికవరీ అయినప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ లక్షణాలు మనకు కంటిన్యూస్గా కనిపిస్తాయా ఎంతో కొంత? ఆ డ్యామేజ్ ఎంతవరకు ఉన్నది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఓన్లీ కేవలం డిప్రెషన్ కానీ మూడ్ చేంజెస్ కానీ ఇట్లాంటివి వరకు ఉంటే టు అన్ ఎక్స్టెంట్ అది రిపేరబుల్ డ్యామేజ్ అవుతుంది. అది ఇన్ కేస్ ఆఫ్ అల్జైమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ బ్రెయిన్కి కొంతవరకు ఎక్కువ న్యూరలాజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ నర్వ్ డ్యామేజ్ అది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అది రికవరీ అనేది కుదరదు. సో మరి ఈరోజు సెకండ్ సైడ్ కూడా టోస్ట్ అయిపోయింది. సో ఇంకా అది ఆఫ్ చేసేసుకుందాము. సో ఇది ఒకసారి ప్లేట్ తీసుకోండి. కొంచెం ఈ టోస్ట్ వార్మ్ అయిన తర్వాత, ఇప్పుడు చాలా హాట్గా ఉంది కదా, అవును, కొంచెం వేడి తగ్గిన తర్వాత దీంతో మనం శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. సో మరి పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేసుకునేటప్పుడు మరి మనం చూస్తున్నాం కదా, మామూలుగా ఏంటంటే మనం పీనట్ బటర్ శాండ్విచ్ అనేది మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ బ్రెడ్ పీసెస్లోనే మనం పీనట్ రాసేసుకొని ఈజీగా తినేస్తాం కదా. సో దానికన్నా కూడా, సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా బ్రెడ్ కనుక టోస్ట్ చేసుకొని కనుక దాని మీద పీనట్ కానీ ఇవన్నీ పెట్టుకొని తినడం వలన చాలా యూజ్ ఉంటుంది అండ్ హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి టోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఆడడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఇలా మరి పెల్లాగ్రా వచ్చిన వాళ్ళకి మరి ఈ పీనట్ బ్రెడ్ హనీ శాండ్విచ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ముందు మనం అనుకున్నట్టే పీనట్ బటర్ కానీ, అంటే ఇప్పుడు పెల్లాగ్రా వచ్చిన వాళ్ళకి నయాసిన్ అనేది కావాలి అనుకున్నాం, B3 అనేది. సో B3కి జనరల్లీ మేజర్లీ అన్ని నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి. అవును, కానీ కొన్ని వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి, స్పెషలీ పీనట్స్, అంటే పల్లీలు కానీ పీనట్స్తో చేసినటువంటి పీనట్ బటర్ కానీ మనకి నయాసిన్ అనేది ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది. అంతేకాకుండా బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్తో చేసినటువంటి బ్రౌన్ బ్రెడ్లో కూడా మనకి B3 లేదా నయాసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటున్నాం కాబట్టి జనరలీ మనకి ఈ పర్టికులర్ శాండ్విచ్లో ఈ క్వాంటిటీస్ తీసుకున్నట్టయితే కనుక రోజుకి మనకు కావాల్సిన నయాసిన్లో కనీసం 20% ఆఫ్ ద నయాసిన్ ఆర్ B3 అనేది మనకి ఈ ఒక్క స్నాక్ నుంచి వస్తుంది. ఓకే, సో మరి అది చల్లారి చల్లగా అయిపోయింది. సో ఇంకా కొంచెం పీనట్ బటర్ తీసుకుని ఇలా మనం టోస్ట్ చేసి కొంచెం చల్లగా అయినటువంటి బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకుందాం. ఇది మామూలుగా పీనట్ బటర్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ మీద అప్లై చేయాలంటే కష్టంగా ఉంటుంది. అది టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ కూడా కొంచెం క్రంచీగా హార్డ్ అవుతుంది కాబట్టి తేలిగ్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ సైడ్కి కూడా పీనట్ బటర్ అప్లై చేసుకుందాం, అంటే సెకండ్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ కూడా. సో ఈ పీనట్ బటర్ ఇందాక మనం అనుకున్నట్టు పీనట్ బటర్లో పీనట్స్లో ఉన్నట్టుగానే నయాసిన్ ఎక్కువగా ఉంటుంది. సో రోజు ఏదో ఒక ఫామ్లో పీనట్స్ తీసుకుంటే కనుక కొంతవరకు మనకి కావాల్సిన బాడీకి కావాల్సిన నయాసిన్ అందుతుంది. స్పెసిఫిక్గా మనము పీనట్ బటర్ ఫామ్లో తీసుకున్నట్టయితే ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ క్యాలరీ సోర్స్ కూడా అన్నమాట. పెల్లాగ్రా రాకపోయినా సరే కొంచెం డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇట్లా పీనట్స్ కానీ పీనట్స్తో చేసిన స్నాక్స్ కానీ రెగ్యులర్గా డైట్లో తీసుకున్నట్టయితే పెల్లాగ్రా వరకు వెళ్ళాల్సిన అవసరం తప్పుతుంది. ఓకే, సో ఒకసారి పీనట్ బటర్ అప్లై చేస్తాము. నెక్స్ట్ కొంచెం హనీ తీసుకొని అప్లై చేసుకున్నాము. దీనిపైన కొంచెం హనీ డ్రిజిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, పీనట్ బటర్ కొంచెం సాల్టీగా ఉంటుంది, దానిపైన ఈ హనీ కొంచెం స్వీట్నెస్ అది ఇస్తుంది. అయితే కేవలం ఈ రెండే కాకుండా ఈ శాండ్విచ్ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేసుకోవడానికి, దీని క్రంచ్ యాడ్ చేసుకోవడానికి కొంచెం నట్స్ అన్నిటినీ కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటే మనకి శాండ్విచ్ అంటే సాఫ్ట్గా అట్లాగా వెళ్ళిపోతుంది అని కాకుండా కొంచెం ఈ క్రంచ్ అది కూడా ఉంటుంది. అండ్ ఒక సైడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ కొంచెం రేజిన్స్ కూడా, రేజిన్స్ అంటే మన కిస్మిస్ అన్నమాట, ఇవి కూడా యాడ్ చేసుకుంటే మనకి చక్కగా డ్రై ఫ్రూట్తో చేసుకున్న శాండ్విచ్ లాగా ఉంటుంది. దెన్ ఇది ఇంతకుముందు పీనట్ బటర్ రాసి పెట్టుకున్న స్లైస్ కూడా దీని మీద పెట్టి క్లోజ్ చేసుకొని ఇంకా సో దీని ఇలాగా తినడానికి ఈజీగా ఒక 2 హాఫ్స్ కింద
కట్ చేసుకోవచ్చు. సో ఇంక మొత్తం అయిపోయినట్టేనా లహరి? రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకోండి. కొంచెం మనం శాండ్విచ్ పీసెస్ మీద మనం కొంచెం హనీ డ్రిజిల్ చేసుకొని, అలాగే మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న నట్స్ కొంచెం యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకోసం పీనట్ బటర్ హనీ శాండ్విచ్ రెడీ అండి. ఎస్, సో నేను కూడా ఇలా ఫస్ట్ టైం పీనట్ బటర్ హనీ శాండ్విచ్ ఇలా టేస్ట్ చేయడం అనమాట. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. పీనట్ బటర్ హనీ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పీనట్ బటర్, బటర్, హనీ, ఎండు ద్రాక్ష, బాదం ముక్కలు. పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత పాన్ పై బ్రెడ్ స్లైసెస్ని ఉంచి, తర్వాత బ్రెడ్ స్లైసెస్కి ఒకవైపు పీనట్ బటర్ని అప్లై చేసి దానిపై తేనె, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్షలను ఉంచి వేరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిని కట్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పీనట్ బటర్ హనీ శాండ్విచ్ రెడీ. పీనట్ బటర్ హనీ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం చూసేసాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది లహరి గారు. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇంట్లో శాండ్విచ్ చేసుకున్నప్పుడు పైన జామ్ వేసుకొని తినేస్తూ ఉంటాం కదా, సో దానికన్నా కూడా ఇలా హనీ వేసుకొని అండ్ క్రంచ్ కోసం అది వేసాం కదా, సో అవి టేస్ట్ తెలుస్తుంది. అండ్ అలానే ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ చాలా బాగుందన్నమాట, అంటే బెటర్ దాన్ మనం ప్లెయిన్ ఇంట్లో నార్మల్ బ్రెడ్ కన్నా కూడా ఇలా టోస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంది అండ్ క్రంచీగా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈరోజు ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లహరి గారు. వెల్కమ్ చైతు. సో ఈ వారం మొత్తం కూడా మనం పెలాగ్రాకి సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాం. సో నాకైతే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది లహరి గారు. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ చైతు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.